వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. నూతనంగా ఎన్నుకోబడినటువంటి సర్పంచులందరినీ గౌరవించాలి. గ్రామంలో ఉన్నటువంటి పేద రెడ్లను అందరినీ గుర్తించాలి. వా సర్పంచుల ద్వారా పేదరెడ్లకు జరుగుతున్నటువంటి అన్యాయాలను అడగట్టి వాళ్ళు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ ఫలాలన్నీ వాళ్ళకు అందించే విధంగా తీసుకుపోవాలని నినాదంతో ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి 32 జిల్లాలు, హైదరాబాద్ కాకుండా 32 జిల్లాలు ఉన్నటువంటి సర్పంచులందరిని ఆహ్వానించి వాళ్ళని సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం మాకు రెడ్డిలకు మొత్తం కేంద్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి 10% రిజర్వేషన్ కూడా మరి వెంటనే అమలు చేయాలని చెప్పి, మరి అదే కాకుండా అన్ని కులాలకు అందిస్తున్నటువంటి విదేశీ నిధిని కూడా ఇక్కడ ఆర్థిక పరంగా వెనుకబడినటువంటి రెడ్డి కులాస్తుల బంధువులకు కూడా అందించాలని చెప్పి, అదే కాకుండా రైతులకు మరి ఇచ్చేటువంటి సబ్సిడీ ఏవైతే ఉన్నాయో అన్ని కులాలకు ఇచ్చే విధంగా, మరి రెడ్డి కులాసులకు కూడా ఇచ్చే విధంగా ప్రధానమైన డిమాండ్లు ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు దృష్టి తీసుకెళ్ళి చట్టసభలో మాట్లాడి వాటిని అమలు చేసే విధంగా ఉండాలని చెప్పి కార్పొరేషన్ కూడా చెప్పారు. కార్పొరేషన్ కూడా అతి త్వరలో దానికి నిధిని కేటాయించి చట్టసభతో కూడినటువంటి కార్పొరేషన్ను ఏర్పాటు చేసే విధంగా ఉండాలని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తాము. మరి పటాన్చెరువులో మరి జిఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఒక మంచి కార్యక్రమం, మరి ఇప్పటి వరకు రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మరి రెడ్డి బాంధవులకు సంబంధించి ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన పెద్దలు మా రామన్న గారు, మరి మిగతా మధ్యత ఇంత గొప్పగా ఎప్పుడు అవకాశం రాలేదు. మరి ఈసారి మొట్టమొదటిసారి అవకాశం వచ్చింది కాబట్టి మరి రెడ్డి బాంధవులను అందరినీ కూడా సన్మానించుకోవాలి, యువకులను సన్మానించుకోవాలి, గ్రామానికి సేవ చేసే విధంగా వాళ్ళకు దశ దిశ నిర్దేశ నేర్పించాలని చెప్పి మరి ఒక మంచి అవగాహన సదస్సు లాంటిది మరి ఈరోజు పెట్టడం జరిగింది. మరి దాంట్లో అన్ని కార్యక్రమాలు మనం రేపు భవిష్యత్తులో గ్రామాలు ఏ విధంగా ఉంటే బాగుంటుంది, మరి ఈ అవకాశాన్ని మనం ఎప్పుడు లేకలేక వచ్చింది, ఈ అవకాశాన్ని మంచి జారవిడ్చుకోకుండా ప్రజలకు సేవ చేద్దాము, ఒక మంచి దృక్పథంతో ముందుకు పోదామని ఒక యువతకు సూచనక ఈరోజు రెడ్డి బాంధవులకు సంబంధించి రెడ్డి బంధువులందరూ కూడా ఒక కుటుంబ సభ్యులాగా ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మరి అందరూ కూడా తెలంగాణ 33 జిల్లాల నుంచి వచ్చిన సర్పంచులను సన్మానించుకొని మరి వాళ్ళని గౌరవించుకొని మరి వారికి భవిష్యత్తులో ఏం చేయాలి, మన రాష్ట్రం ముందుకు పోవాలంటే ఏం చేయాలి, మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒక బంగారు తెలంగాణ లక్ష్యంతో ఈరోజు నిరంతరము మరి కాళేశ్వర ప్రాజెక్టులు కానీ మరి రోడ్లు కానీ విద్యుత్తు కానీ రైతులకు సంబంధించింది కానీ రైతు బంధు కానీ రైతుమిత్ర కానీ కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. దాంట్లో కూడా మా వంతుగా ఒక సర్పంచ్గా బాధ్యత ఏంది, మేము మరి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం చేసే పథకాల మీద మరి మా భాగస్వామ్యం కూడా ఉండాలి, ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి దశ దిశ సంబంధించిన ఈరోజు మంచి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకున్నందుకు మా నిర్వాహకులకు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పి మరి మా కుల బాంధవులకు అందరికీ కూడా పేరు పేరున మరి వాళ్ళకు అభినందిస్తూ మరి మంచి కార్యక్రమం నిర్వహించినందుకు మరి ఇక్కడ ముఖ్యంగా మైపాల్ రెడ్డి గారు కూడా వారు మరి వీళ్ళందరికీ ఏ కార్యక్రమం చేసినా గ్రామం నుంచి స్టార్ట్ అయ్యింది కాబట్టి మరి రేపు గ్రామాలన్నీ కూడా స్వచ్ఛ భారత్ కానీ ఆరోగ్యపరంగా కానీ అన్ని దాంట్లో రంగాలలో కూడా ముందుండి మరి ముఖ్యంగా మా రైతులు మరి ముఖ్యంగా రెడ్డి కులస్తులు అంటేనే ఒక వ్యవసాయ సంబంధించిన ఆధారిత దాని మీద బతికే కుటుంబాలు రేపు మరి వాళ్ళ భవిష్యత్తులో మరి కాళేశ్వరం వచ్చిన తర్వాత మరి వాళ్ళు ఏ విధంగా ఆ కాళేశ్వరం వాటర్ను మరి సాగునీరుకు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, మరి మంచి పంటలు ఏ విధంగా పండించుకోవాలని చెప్పి దాని మీద కూడా భవిష్యత్తులో మరి వీళ్ళందరూ కూడా మరి మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు రైతుల గురించి కూడా స్పెషల్గా పెట్టాలని చెప్పి వారిని కూడా కోరడం జరిగింది. మా సక్సెస్ చేసినందుకు మా కార్యనిర్వాహక సభ్యులకు మరి మా జిల్లా మా మొత్తం తెలంగాణ రాష్ట్రం. ఇది ఈరోజు వార్త. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తేనే ఉండండి టీవీ 11. టీవీ 11 ఛానల్ని టీవీతో పాటు యావత్ దేశం నెలమూల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. మా టీవీ 11 ఛానల్లో లైవ్లో చూడొచ్చు. www.tv11live.com లైవ్ చూడొచ్చు. మిగతా అవతారాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 11.